అవలోకనము అన్నమాట మీరు తరచుగా వింటారు, సింహావలోకనము అంటారు. సింహవరణ్యంలో వెళ్ళేటప్పుడు నిజానికి దగ్గరలో కూడా ఏ జంతువు నిలబడదు, అయినా ధైర్యంగా ఏదొస్తుందిలే అనే ఆగదు, వెడుతూ వెడుతూ పదడుగులేసి ఆగి బాగా తేరిపారి వెనక్కి తిరిగి చూస్తుంది. సింహావలోకనం అంటారు. మనిషి అవలోకనం చెయ్యాలి, ఎలా బ్రతుకుతున్నాను, ఎలా బ్రతకాలి. పక్కింట్లో దొంగలు పడ్డారనుకోండి, నా ఇంటికి తాళం బాగా వేసుకుంటాను. అవలోకనం ద్వారా భద్రత కలిగిన జీవితం, బ్రతికున్న నాళ్ళు 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతికి శరీరం వెళ్ళిపోయిన తర్వాత 10 మంది జ్ఞాపకం తెచ్చుకొని 10 మంది సమావేశమై కనీసం 4 ఆయన వెళ్ళిపోయాడా అని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని కనీసం ఒక్కళ్ళైనా ఒక పూట భోజనం చెయ్యలేనంతగా జీవితం వెళ్ళగలిగితే అంతకన్నా గొప్ప విషయం లేదు. అవలోకనము ఎక్కడి వరకు అక్కడి వరకు, వెనక్కి తిరిగి చూస్తూ కూర్చోవడం కాదు, అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి పనికి రావాలి. కాబట్టి అలా పనికి రావడానికి మనందరికీ ఈ సభ ఆమె ఆశీర్వచనము వలన ఉపయుక్తం కావాలని మరొక్కసారి నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ